ఎంటెగర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఈ పేరుకి ఒక బ్రాండ్ ఉంది. ఆయనంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు? నందమూరి తారక రామడి మానవుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్కు ఎంతో చక్కటి భవిష్యత్తు ఉంది. అలాగే ఆయన ఫ్యూచర్లో సీఎం అవుతారని కలలు కంటున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే ఎన్టీఆర్ అభిమానులు కూడా. ఇక ఆయన సినిమాలో నటిస్తే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా ఎన్టీఆర్ గురించిన మాటలు చెప్పుకుంటూ ఉంటే ఎన్నిసార్లైనా ఎంతసేపు అయినా అలా చెప్పుకుంటూనే ఉంటాం. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ గురించి వచ్చిన ఒక వార్త మాత్రం ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల గుండెల్లో రాయిపడేలా చేసింది. అదేంటంటే, ఎన్టీఆర్కి కరోనా సోకినట్టుగా ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. నేను నా కుటుంబం ప్రస్తుతం ఇంట్లో ఐసోలేషన్లో ఉన్నాం, నాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది, మీరేం వరి అవ్వద్దండి, నేను అబ్సల్యూట్లీ ఫైన్ ఉన్నాను, నేను నా ఫ్యామిలీ అందరం కూడా ఇంట్లో ఐసోలేట్లలో ఉన్నాం, అలాగే డాక్టర్ ప్రికాషన్స్ని తీసుకుంటూనే ఉన్నాం, అలాగే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరెవరైతే ఈ వారం రోజుల్లో నా దగ్గరలో కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి మీరు కూడా టెస్ట్ చేయించుకోండి, స్టే సేఫ్ అండ్ స్టే అట్ హోమ్ అంటూ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇలా ఎన్టీఆర్కి కరోనా సోకిన విషయం తెలుసుకోగానే ఫ్యాన్స్ అందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. అలాగే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నయ్య, తొందరగా కోలుకోవాలంటూ మెసేజెస్ చేస్తున్నారు. తారక్ గారు, గెట్ వెల్ సూన్. నమస్కారం అండి, నేను మీ సింగర్ శిరీషాని. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టీఎఫ్ఐడి మీడియా యూట్యూబ్ ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. టీఎఫ్ఐడి మీడియాని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటని నొక్కి అందులో ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.